రొమాంటిక్ టార్గెట్. ఇప్పుడే మనం టీజర్స్ చూసాం. జనరల్గా లేడీస్ డైరెక్ట్ చేసిన పిక్చర్స్ అన్నీ పెద్ద హిట్స్ అయినాయి, ఫ్రమ్ భానుమతి టు సకీత. దీంట్లో మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ కనపడుతున్నాయి. సొసైటీలో ఈరోజు జరుగుతున్నటువంటి మ్యాటర్స్ని ఎక్కువ ప్రాజెక్ట్ చేశారు. కమర్షియల్గా ఉంటూ మన డబ్బులకి న్యాయం జరిగేలాగా, ప్లస్ మనం డైలీ చూస్తున్నటువంటి సంఘటనలు ఈ సినిమాలో మన కళతో చూస్తున్నాం. సినిమా కమర్షియల్గా బాగా ఆడి మహిళా దర్శకుల లిస్టులో షకీలా కూడా ఒక ఉన్నతమైన స్థానాన్ని పొందాలి. దీనికి కరీంనగర్ వాసి ప్రొడ్యూసర్, ఐ థింక్ ఫస్ట్ టైం ఆయన కూడా యాక్ట్ చేసినట్లు ఉన్నారు. కమర్షియల్గా సినిమాని బాగా తీశారు. సత్యం సినిమా క్రియేషన్స్ రొమాంటిక్ టార్గెట్. టైటిల్లోనే అద్భుతం ఉంది. టైటిల్ ఎవరు చూసినా కూడా ఎప్పుడు ఈ సినిమా చూద్దాం అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇక ఈ సినిమా ఈ ఫంక్షన్ రావడానికి మెయిన్ కట్టా శేఖర్ ప్రసాద్ గారు. ఆయన కట్టా సుబ్బారావు గారి వాళ్ళ అబ్బాయి. కట్టా సుబ్బారావు గారు అంటే ఆయన వియాల వర్క్ అయ్యాల నుంచి చరిత్ర ఎంతో ఉంది. ఒకరోజు రామానాయుడు గారు నాకు ఫోన్ చేసి, ఏంటి వాడు కాస్ట్ ప్రొడక్షన్ పెరిగిపోయింది, ఇండస్ట్రీ పాడైపోయింది, సినిమా తీసే పరిస్థితి లేదు, నేను సినిమా తీయకపోతే ఒక కార్మికుడిగా ఒక శ్రామికుడిగా నేను పని చేయకపోతే నేను సిక్ అవుతాను, నేను ఆ సినిమాలో ఉంటేనే నేను ఆ ఎనర్జీ వస్తుంది అండి. ఇక్కడున్న పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ షకీలా అక్క. చాలా చాలా బాగా వర్క్ చేశాను నేను అక్కతో కలిసి. అండ్ ప్రొడ్యూసర్ సార్, బాబా సార్, సత్య సార్ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యూ సపోర్టెడ్ అస్ సో మచ్. మీ సపోర్ట్ డెఫినెట్గా మాకు కావాలా. అండ్ బాబా అన్న ఎవరో ఫోన్ చేశారు, అది ఇది లెట్ ఇట్ బి అన్న, పైన దేవుడు ఉన్నాడు, మనం కష్టపడ్డాం అండ్ అది కష్టం కూడా మీరు త్వరలో స్క్రీన్లో చూడబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ మూవీ ఇప్పుడు అందరు చెప్పారు, అన్ని విధాలుగా చెప్పారు ఎలా జరిగింది అనేది, కానీ నిజంగా ఈ మూవీ జరగడానికి ముఖ్య కారణం అండి శ్రీకర్ ప్రసాద్ గారు. శ్రీకర్ ప్రసాద్ లేకపోతే ఈ మూవీ లేదు. ఇక్కడ శ్రీకర్ ప్రసాద్ గారు నన్ను ఒక వెంకటేశ్వరరావు గారి మిత్రునితో పరిచయం అయ్యారు. ఆ మిత్రులు నన్ను ఒక మంచి మనిషిని పరిచయం చేశారు. ఆ వ్యక్తి ద్వారా ఈ సినిమాకు నాంది పలికామండి. సినిమా చేయాలి, చిన్న సినిమాలు చేయాలి, మార్కెట్లోకి చిన్న సినిమాలు చాలా రావాలి, వస్తేనే ప్రతి ఒక్కరికి పని ఉంటుంది. సినీ పరిశ్రమ అనేది మనకు ఒక నాలుగు కాలాల పాటు ఉండాలంటే చిన్న సినిమాలు అనేది చాలా మనము ఇక్కడ రావాలి, చేయాలి, చేస్తేనే సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరికి పని అనేది ఉంటుంది. షకీలా మేడం గారి కృషి, వారు తీసుకొచ్చిన ఆ సబ్జెక్ట్ రియల్గా వేరే ఎవరైనా కళ్ళకు అద్దుకుంటారు, అంత మంచి సబ్జెక్ట్ అండి. ఆ సబ్జెక్ట్ను మేము తెరకెక్కిస్తే అంత బాగా రాకపోవచ్చు, కానీ మేడం గారికి అప్పయిపోయాం ఆ పనిని. మీరింత చక్కగా కథ చెప్తున్నప్పుడు ఈ కథని మీరే సెల్యులాయిడ్ పై తీసుకొస్తే ఇంకా బాగుంటుంది అని వారి ద్వారానే డైరెక్షన్ చేయించాము. మేము అనుకున్న దానికంటే చాలా బాగా, చాలా 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 బాగా డైరెక్ట్ చేశారు. ఫస్ట్ టైం డైరెక్షనా అని మీరే అనుకుంటారు, అంత బాగా డైరెక్ట్ చేశారండి. నాకున్న కొద్దిమంది మిత్రుల్లో ఒకడు, ఆ మిత్రుడిని పట్టింది మా బాబా గారి సహకారంతో, ఓ వెంకటేశ్వరరావు గారి సహకారంతో ఈ సినిమాని పూర్తి చేశాము. సెన్సార్ సర్టిఫికేట్ కూడా అయిపోయింది, ఇంకా రిలీజ్కు పెడుతున్నాము. నా మీద దయ ఉంచి ఈ సినిమాని ప్రేక్షకులందరూ చూస్తారు. నాకు తెలుసు షకీలమ్మ పేరెంటి చూసేస్తారు అంతే. ఒక్కసారి చూసినా చాలు నా సినిమా, ఒక్కసారి చూసినా నేను పెట్టిన పెట్టుబడి మా బాబా గారి సహకారం 10 రెట్లు వస్తుంది. ఒక్కసారి చూస్తే చాలు ఈ సినిమా. మా గురువుగారు సాగర్ గారి ఆశీర్వాదిచ్చారు, నాకేం భయం లేదు. మా షకీలమ్మ ఉంది, మా హీరోయిన్ గారు చాలా అద్భుతంగా నటించింది, నటించడం కాదు జీవించిందంటే.